దేశంలో అవినీతి అంతానికే పుట్టినది ఆమ్ ఆద్మీ పార్టీ అని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మణినాయుడు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏలూరు నగర సర్వసభ్య సమావేశం నగరంలోని తంగళమూడి సమీపంలో ఉన్న ఏఆర్కే కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మణినాయుడు మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీని చూసి బీజేపీ భయపడుతుందన్నారు. విప్లవంలోంచి పుట్టుకు వచ్చిన పార్టీ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు అగ్రనాయకులందరూ గుజరాత్ ఎన్నికల్లో మోహరించినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి 14% ఓట్లు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తమ పార్టీలో చేరేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అనంతరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్కే పటేమ్, రాష్ట్ర కన్వీనర్ వరప్రసాద్, సీనియర్ నాయకులు పోతిన రామారావు, జిల్లా కన్వీనర్ చెల్లంగోళ్ల సురేష్, జిల్లా ఇన్ఛార్జి ఎస్కే మస్తాన్ పాషా, కార్యదర్శి నారాయణరావు, కన్వీనర్ దాసరథి, నాయకులు ఆంజనేయరాజు, చక్రవర్తి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరు నిలబడండి ఒకసారి. నేషనల్ యాంథమ్ నేషనల్ యాంథమ్ నిలబడండి. నేషనల్ యాంథమ్ కిషోర్ ఆ చేత లో కూర్చోబెట్టు. మనందరికి బాగా తెలిసి ముసలోరు ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్, 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 జిందాబాద్. కేజ్రీవాల్ నాయకత్వం, మణినాయ్ గారి నాయకత్వం, మణినాయ్ గారి నాయకత్వం. కూర్చోబెట్టు జాహే జయ దాతా.